భద్రం కేర్ఫుల్ బ్రదరు పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక ఆమెకు ప్రముఖులు పారిశ్రామికవేత్తలు బ్యూరోక్రాట్లే టార్గెట్ అతనికి అచ్చంగా వాళ్లే టార్గెట్ ఇద్దరికీ పెద్ద తేడా లేదు ఆమె పేరు కాదంబరి జత్వాని అతని పేరు నారా చంద్రబాబు నాయుడు పచ్చ మీడియా గత నాలుగైదు రోజులుగా వండుతున్న పరమాన్నం మీరు చూసే ఉంటారు అది ఈ రోజు దాకా చల్లారలేదు ఇప్పట్లో చల్లారే అవకాశమూ లేదు అసలు ఎవరి కోసం ఈ పరమాన్నం వండుతున్నారని ఆరాధిస్తే విస్తుగొలిపే విషయాలు బయటపడ్డాయి కాదంబరి జత్వాని ఎలియాస్ కిలాడి కాదంబరి చోటా నటి బడా బ్లాక్మెయిలర్ అందమే ఆమె పెట్టుబడి సినిమాల్లో నటన పార్ట్ టైం హనీ ట్రాప్ బిజినెస్ ఫుల్ టైం ఒక్క మాటలో చెప్పాలంటే ప్రేమ పేరుతో వలపు వల విసిరి ఆ తరువాత వసూళ్లకు పాల్పడే ఖతర్నాక్ కిలాడీ లేడీ ఆమెతోనే ఇప్పుడు డ్రామా నడిపిస్తున్నారు చంద్రబాబు ఆమెను అడ్డు పెట్టుకుని అటు పారిశ్రామికవేత్తలకు బెదిరింపులు ఇటు హామీల అమలు నుంచి ప్రజలను పర్ఫెక్ట్ గా డైవర్ట్ చేయడం అటు గత ప్రభుత్వంపై ఐపీఎస్ అధికారులపై బురద జల్లడం అంటే ఒకే దెబ్బకు నాలుగైదు పెట్టాలన్నమాట అసలు ఎందుకు ఇంతలా దిగజారిపోతున్నారు ఇలాంటి నీచపు రాజకీయాలతో ఏం సాధిస్తారు కాదంబరి జత్వాని ఎలియాస్ ఏంటి అని ప్రశ్నించకండి ఆమెకు చాలా మారు ఉన్నాయి ఒక్కో ప్రముఖుడి దగ్గర ఒక్కో పేరు ఒక్కో ప్రముఖుడి దగ్గర ఒక్కో వయసు చెబుతుంది ఆమె బయోడేటా గురించి ఇంకా చెప్పాలంటే దోపిడీ గ్యాంగులతో సన్నిహిత సంబంధాలు వ్యభిచార ముఠాలతో మిలాఖత్తులు ఆమె డైలీ డ్యూటీలో భాగాలు సంతకాలు ఫోర్జరీ చేయడం బోగస్ పత్రాలు సృష్టించడం భారీగా ఆస్తులు కొల్లగొట్టడం ఆమె అసలు ప్రొఫెషన్ ఈ మాయలేడి దందాను ఆసరాగా తీసుకుని చంద్రబాబు సరికొత్త దందాకు తెరతీశారు బాధితులకు బాసటగా పోయి బాధితులనే బెదిరింపులకు గురి చేస్తూ దొరికిన కాడికి దండుకోవాలని వ్యూహం పన్నారు నిజం చెప్పాలంటే ఢిల్లీ బెంగళూరుతో పాటు దేశంలోని పలు నగరాల్లో పారిశ్రామికవేత్తలు రాజకీయ నేతలు బ్యూరోక్రాట్లను బ్లాక్మెయిల్ చేసి కోర్టులు కొల్లగొట్టింది ఈ కాదంబరి జి ఏషియన్ పెయింట్స్ ప్రమోటర్ మాలో దాని కూడా బాధితుల జాబితాలో ఒకరు ఆయన ఫిర్యాదుతో ముంబైలోని గమ్దేవి పిఎస్ లో కాదంబరిపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు అలాగే ఏపీలో కుక్కల విద్యాసాగర్ పై వలపు వల తాళ విసిరింది ఆ తర్వాత బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడింది విద్యాసాగర్ ఇచ్చిన ఫిర్యాదుతో ఆమెపై కేసు నమోదైంది ఎందరో ప్రముఖుల జీవితాలతో ఆడుకున్న మహానటిని చంద్రబాబు ఏపీకి తెచ్చారు ప్రభుత్వ వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకు బాబు మనల్ని హనీ ట్రాప్ లోకి లాగుతున్నారు తానిచ్చిన హామీల మేరకు ఒక్క మహిళకు న్యాయం చేయని చంద్రబాబు అర్జెంటుగా కాదంబరికి న్యాయం చేసేస్తారట ఆమెను అడ్డుపెట్టుకుని పారిశ్రామిక వేతలను బ్యూరోక్రాట్లను బెదిరించడమే అసలు టార్గెట్ నారా సమర్పణలో వలపు వల అనే సినిమా ఏపీలో విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న ప్రధానంగా కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి కాదంబరి జత్వాని ఆమె చరిత్ర ఏంటి క్వశ్చన్ నెంబర్ టూ విద్యాసాగర్ ను ఆమె ఎలా ట్రాప్ చేసింది క్వశ్చన్ నెంబర్ త్రీ పారిశ్రామిక వేత్తల నుంచి ఇప్పటి వరకు ఎంత దోచింది క్వశ్చన్ నెంబర్ ఫోర్ కాదంబరితో బాబు నడిపిస్తున్న పొలిటికల్ కహాని ఏంటి కాదంబరిని అడ్డు పెట్టుకుని చంద్రబాబు పొలిటికల్ గేమ్ ఆడుతున్న వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే బాలీవుడ్ నటిగా చెప్పుకునే కాదంబరి జత్వాని ఒక ఖతర్నాక్ లేడీ పారిశ్రామిక వేత్తలు రాజకీయ నేతలు బ్యూరోక్రాట్లే లక్ష్యంగా చేసుకుని హనీ ట్రాప్ చేసి అనంతరం బ్లాక్మెయిలింగ్ చేస్తూ భారీగా డబ్బులు గుంజడంలో ఆమె సిద్ధహస్తురాలు ఒక మాలవదాని ఒక సజ్జన్ జిందాల్ ఒక కుక్కల విద్యాసాగర్ ఆమె లిస్టులో ఇలాంటి బాధితులకు లెక్కే లేదు ఆమె ఒక్కరే ఇంతమందిని ఎలా బ్లాక్మెయిల్ చేస్తే సందేహం మీకు రావచ్చు ఆమె ఒక్కరే ఇదంతా చేయదు దీనికోసం పెద్ద టీం నే మెయింటైన్ చేస్తుంది ఇందులో ఆమె తల్లిదండ్రులతో పాటు వరల్డ్ మాఫియా సంబంధాలు కూడా రోల్ పోషిస్తాడు గతంలో అతను బంగారం స్మగ్లింగ్ చేస్తూ ఓసారి అరెస్ట్ అయ్యాడు కూడా అంతేకాదు ఉమేంద్ర శ్రీవాస్తవ అమిత్ సింగ్ లాంటి ఘరానా మోసగాళ్లు కూడా ఈమె టీంలో భాగమే వీరందరి సాయంతో ప్రముఖుల నుంచి కోట్లు కొల్లగొట్టేస్తుంది ముందుగా వలపు వల విసరడం ఆ తర్వాత తనపై అత్యాచారం చేశారు పోలీసులకు కంప్లైంట్ చేస్తానని బెదిరింపులకు దిగడం ఆ తరువాత దాదాపుగా కోటికి పైగా వదిలించుకున్నారు ఫోటోలు మార్ఫింగ్ చేసి దిగడంతో నిలువు దోపిడీ తప్పలేదు జగ్గయ్యపేటలో అతనికి ఉన్న ఐదెకరాల భూమిని ఫోర్జరీ పత్రాలతో కాదంబరి అమ్మేందుకు సిద్ధమైన సమయంలో విద్యాసాగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు చివరికి అతని ఫిర్యాదుతోనే పోలీసులు అప్పట్లో చట్టబద్ధంగా ఆమెను అదుపులోకి తీసుకున్నారు ఇప్పుడు ఈ కథను మొత్తం రివర్స్ చేసి ఒక పారిశ్రామికవేత్తను రక్షించడం కోసం కాదంబరిపై అక్రమ కేసులు పెట్టారనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు ఆమెదో శుద్ధ పూసైనట్లు ఒక్కసారి ముంబై క్రైమ్ రికార్డ్స్ తిరగేస్తే కాదంబరి భాగోతం బయటపడుతుంది డైవర్షన్ లో చంద్రబాబు దిట్ట రాష్ట్రంలో ప్రభుత్వ వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకు ఇలాంటివన్నీ తెరపైకి తెస్తుంటారు ఇదొక్కటే కాదు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అనంతబాబు ఆ తర్వాత విజయసాయిరెడ్డి ఇప్పుడు ముంబై నటి పేరుతో కాదంబరి జత్వానిని రంగంలోకి దింపడం ఇవన్నీ డైవర్షన్ లో భాగమే హామీల అమలు గురించి చర్చ పక్కకు పెట్టి రాష్ట్రంలో జరుగుతున్న దారుణాలు అమ్మాయిలపై అఘాయిత్యాలకు ప్రస్తావన లేకుండా చేసి ఎల్లో మీడియా మొత్తం ఇలాంటి వ్యవహారాల గురించి చర్చ నడిపిస్తుంటుంది జనాల దృష్టి పూర్తిగా వాటిపైనే ఉండేలా చూస్తారు ఏదేమైనా ఆనాడు ఓ సినీ నటి ఈనాడు ఈ మహానటి చంద్రబాబు రాజకీయ జీవితం వీళ్లతోనే ముడిపడి ఉంది కేవలం డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే కాదు ఇందులో ఇంకో కథ కూడా ఉంది ముంబై మహానటిని అడ్డు పెట్టుకుని రాష్ట్రంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలను బెదిరించి కమిషన్లు లాగే కుట్రకు సైతం తెరలేపారు ఒకే దెబ్బకు గత ప్రభుత్వంపై బురద జల్లారు తమకు నచ్చని ఐపీఎస్ అధికారులపై గుడ్డ కాల్చి మీద పడేశారు ఇటు రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలకు దమ్కి ఇచ్చి డబ్బులు సిద్ధం చేసుకో అని చెప్పేశారు స్ట్రాటజీ చేశారు ఒక్కటి మాత్రం నిజం అందం ఉంటే సరిపోదు వ్యక్తిత్వం కూడా ఉండాలి ఎందుకంటే నీకున్న అందం మహా అయితే పదేళ్ల పాటు గుర్తించుకునేలా చేయొచ్చు కానీ నీ వ్యక్తిత్వం మంచిగా ఉంటే అది నీ జీవితం తర్వాత కూడా నిన్ను ఎవరూ మర్చిపోకుండా చేస్తుంది ఇది మాత్రం గుడ్ల గోబలున్నాయి జాగ్రత్త చిన్న బ్రేక్ తర్వాత